నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని రుడా చైర్ పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరం స్థానిక 6వ వార్డు డిఎంహెచ్ స్కూల్ ఎదురుగా వాంబే గృహాల్లో వార్డు ఇన్ఛార్జ్ బురిడి త్రిమూర్తులు ఆధ్వర్యంలో పర్యటించి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు కానీ ప్రభుత్వ పథకాలు పొందడంలో ఎదురయ్యే సమస్యలు కానీ తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటన్నా దీనికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి సెక్రటరీతో మాట్లాడి చేద్దాం. సో నేను మీకు చెప్పేది కూడా ఏంటంటే మీ ఊరుండి పరిసరాలు మీరు ఉండే సో మీరు మీరు శుభ్రంగా ఉంచుకోవాలి. మరి ఈ రోజున స్థానిక 6వ వార్డులో సిమెంట్రీ మరి పేటలో మరి గతంలో మరి శిల్ప అన్న ఆమె ఈ ఏరియాలో ఉంటుంది. తను చాలా యాక్టివ్గా ఉంటుంది మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. తను గతంలో ఇక్కడ మోటార్ ప్రాబ్లం ఉందని చెప్పగానే మరి ఇమీడియట్గా మున్సిపల్ అధికారులు చెప్పి మోటార్ వేయించడం జరిగింది. ఎందుకంటే కొత్త మోటార్ వేయించడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఉంది ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ గోడ పడిపోయింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ గోడ కూడా త్వరలో వేయించేస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ నెల ఈ మరి ఈ డిసెంబర్ 29 లోపల చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా మరి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ డ్రైన్లు నిండిపోవడం అని చెప్పి చెప్పడం జరిగింది. సో 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ డ్రైన్స్ ఏంటి క్లీన్ చేసినప్పటికీ కూడా కొంచెం లోపల ఏంటి లోపల సరైన పైప్ లైన్స్ ఇబ్బంది అవడంగా మొత్తం అంతా కూడా కలెక్షన్ ఒకచోటకి అయిపోవడం మూలంగా ఏంటంటే డ్రైన్స్ ఓవర్ఫ్లో అయిపోతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడున్న ఎమ్యూనిటీస్ అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమని ఇచ్చామంటే ఒక పర్మనెంట్ సొల్యూషను సో పర్మనెంట్గా ఇక్కడ డ్రైన్స్ నిండకుండా ఉండే విధంగా ఒక సొల్యూషన్ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. సో ఎమ్యూనిటీనిస్ వాళ్ళు కూడా ఎస్టిమేట్ తయారు చేస్తామని కూడా చెప్పారు. సో స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని కొన్ని పెన్షన్లు ఏంటంటే వెరిఫికేషన్లో వాళ్ళకి వేరే ఆటలతో ఏంటి లింకప్ అయిపోవడం మూలంగా కొన్ని పెన్షన్స్ ఏంటి డిలీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా పెట్టే చెయ్యే తప్ప తీసే చెయ్యి కాదు. సో ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా లాగిన్స్ కూడా ఓపెన్ అయినాయి. ఎక్కడైనా ఎవరైనా అర్హులైన పెన్షన్స్ కనుక డిలీట్ అయిపోయి ఉంటాయి కనుక మళ్ళీ రీఅప్లై చేసి వాళ్ళ పెన్షన్స్ మళ్ళీ యాక్టివేట్ చేసే విధంగా కూడా లాగిన్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో అన్ని విధాలుగా ఈరోజు జగన్ అన్న మరి పేదల పక్షపాతి ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా నాయకుల కింద కాదు సేవకుల కింద వెళ్ళి ముందు ప్రాబ్లమ్స్ కనుక్కొని వెంటనే దాని పరిష్కారం చూసే ఏంటి దిశగా మమ్మల్ని అందరినీ కూడా ఒక సేవల కింద మరి అందరినీ కూడా ఒక సేవకుల కింద పంపడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మరి కమిషనర్ గారి దృష్టికి అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇమీడియట్గా దీని సొల్యూషన్ వితిన్ మరి 1 మంత్ లోపల తీసుకొచ్చే విధంగా మరి ప్రణాళిక సిద్ధం చేసి సో ఇంకా ఏదైనా మేజర్ ప్రాబ్లమ్స్ నుంచి మేజర్గా ఏవైనా ఉంటే కనుక సిటీ వైడ్ మరి రీజనల్ కోఆర్డినేటర్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు మరి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి వైవి సుబ్బారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా అన్నీ కూడా అయ్యే విధంగా మరి ప్లాన్ చేస్తామని ఈరోజు స్థానికంగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఈరోజు రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా ఎప్పుడు అందుబాటులో ఉంటానని తక్షణమే మరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే దిశగా పనిచేస్తానని